కడప జిల్లా పోరుమామిళ్ళలో అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ అన్వర్ ఆధ్వర్యంలో బద్వెల్ నియోజకవర్గానికి సంబంధించి పోరుమామిళ్ళలో శాంతియుత నిరసనలు జరిపి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ మైనార్టీ అధ్యక్షుడు గంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను మాహిర్ సామీర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇనాయత్ ముజాయిద్ నిరుద్యోగ యువకులు సలీం కరీముల్లా సోహెల్ ఫర్మాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అగ్నిపల్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి పోరామిళ్ళ పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వాన శైలజనాథ్ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేసేటువంటి అంశం ఒకే ఒక అంశం, అగ్నిపథ్ అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్రివిధ దళాలలో కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. కేవలం వాళ్ళు చేసినటువంటి అంశాలను 3 ముక్కల్లో మనం చెప్పచ్చు. మొదటిది మత వైషమ్యాలను రెచ్చగొట్టడం, రెండవది భారత జాతి సంపదను అమ్మడం, మూడవది జాతీయ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం. దానిలో భాగంగానే ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మరి 4 సంవత్సరాల ఉద్యోగ కల్పన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి, ఈ పథకం ఎవరికి లాభం చేకూరుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము మా డిమాండ్ అంతా ఒకటే ఒకటి, అగ్నిపథ్ అనేటువంటి పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ నియామకాలను చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నిరుద్యోగుల యొక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.